వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఫిలిమ్స్. మన ప్రపంచంలో అతి జాగ్రత్త పరులు, అతి తెలివి పరులు ఉంటారు. అంతేకాదు అతి శుభ్రత పాటిస్తూ అందరి ముందు ఫోజులు కొడుతూ ఉంటారు. ఇక కరోనా వచ్చినప్పటి నుండి అలాంటి వారంతా COVID-19 సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై యూట్యూబ్లో వారు చూడని వీడియో లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే వారు అక్కడే తప్పులో కాలేస్తున్నారు. కరోనా వైరస్ గురించి జాగ్రత్తల విషయంలో తప్పుదోవ పట్టించే వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కువ మంది చూసిన కరోనా వైరస్ వీడియోల్లో 4వ వంతుకు పైగా ఫేక్ న్యూస్ లేదా తప్పుదోవ పట్టించేవే ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఎందుకంటే కరోనా సర్వాంతర్యామిగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన వెంటనే పాల ప్యాకెట్లలో కరోనా ఉండొచ్చు, న్యూస్ పేపర్లలో నుండి రావచ్చు, కూరగాయలు, పళ్ళు, బియ్యం, నిత్యావసర సరుకులు, నీళ్లు, గాలి, ఆకాశం, భూమితో సహా ఇందుగలదందు లేదని సందేహం లేకుండా కరోనా వైరస్ సాగుతూ పోతోంది తప్ప ఎక్కడా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా తప్పుదారి పట్టించే వీడియోలను నెటిజన్లు 6.2 కోట్ల సార్లు చూశారట. ఇంతకీ ఎలాంటి వీడియోలను యూజర్లు ఎక్కువగా చూశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయా దేశాల్లో ఫార్మా కంపెనీలు కరోనా వైరస్కు మందు కనుగొన్నాయని, అయితే ఆ వ్యాక్సిన్లను కావాలనే విక్రయించటం లేదని అసత్య సమాచారాన్ని ఎక్కువగా చూశారట. ఇలాంటి ప్రమాదక తప్పుదారి పట్టించే సమాచారానికి కళ్ళం వేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని యూట్యూబ్ తెలిపింది. కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ఉన్న వీడియోల్లో 3వ వంతు వీడియోలు ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానళ్ల ద్వారా వచ్చాయట. 4వ వంతు వీడియోలు నేషనల్ న్యూస్ సంస్థల నుండి వచ్చాయట. అంతేకాదు ఇంటర్నెట్ న్యూస్ ఛానళ్లలోనూ ఇలా తప్పుదారి పట్టించే వీడియోలు దాదాపు 4వ వీడియోలు అప్లోడ్ అయ్యాయట. బీఎంజే గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 1 మార్చి వరకు ఎక్కువ మంది కరోనా వైరస్కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలపై ఎక్కువ శ్రద్ధ చూపారు. సుమారు గంట సమయం కంటే ఎక్కువ నిడివి ఉన్నవి, తగిన ఆడియో లేదా విజువల్స్ లేనివి, ఒకే తరహా వీడియోలను జాబితాలో నుండి తొలగించగా ఈ అధ్యయనంలో 69 మాత్రమే మిగిలాయి. వైరస్ వ్యాప్తి లక్షణాలు, నియంత్రణ, జాగ్రత్తలు, రోగనిరోధక శక్తి పెంపుదల వంటి వాటితో కరోనా చికిత్స విధానాలపై ఖచ్చితమైన సమాచారం ఆధారంగా వీడియోలకు స్కోరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇతర వీడియోల కంటే ప్రభుత్వ సంస్థల వీడియోలకు మంచి స్కోర్ వచ్చింది. అయితే వీటిని చాలా తక్కువ మంది చూశారు. స్పష్టమైన సమాచారం ఉన్న వీడియోలను ఎక్కువ మంది చూడాలంటే ఎంటర్టైన్మెంట్ న్యూస్ అందించే సంస్థలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులతో ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య నిపుణులు చేతులు కలపాలని అధ్యయనం సూచించింది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట సమయంలో అందరికీ అవసరమయ్యే సమాచారాన్ని సకాలంలో చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రమాదకర తప్పుడు దారి పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇలాంటి పొరపాటు ఇకపై జరగకుండా NHS ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసే వివరాలతో ప్రత్యేక సమాచార ప్యానెల్స్ను రూపొందిస్తున్నాం అని యూట్యూబ్లో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కరోనా వైరస్ కట్టడికి వైద్య చికిత్సలకు బదులుగా నిరాధారమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించే వీడియోలను అడ్డుకోవాలని మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. అలాంటి వీడియోలు కనిపించిన వెంటనే తొలగిస్తున్నాం. COVID-19 వ్యాప్తి నియంత్రణకు సంబంధించి WHO, NHS సమాచారానికి విరుద్ధంగా ఉండే వీడియోలన్నీ యూట్యూబ్ విధానాలను ఉల్లంఘించే వీడియోల కిందకే వస్తాయి. మరోవైపు సమాచారం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వాటిని ప్రమోట్ చేయటం తగ్గించాం. ప్రపంచంలో ఉన్న ప్రజలపై ఇలాంటి వీడియోల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. ఇటీవలి కాలంలో యూట్యూబ్లో అసత్య వార్తలు ఎక్కువయ్యాయి. వీటిని నెటిజన్లు ఎక్కువగా చూస్తున్నారు. తాజా పరిశోధనలో వెలుగు చూసిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఆశ్చర్యంగా మాత్రం అనిపించటం లేదు. అయితే యూట్యూబ్లో ప్రభుత్వ సంస్థలు షేర్ చేసే సమాచారం ఖచ్చితంగా ఉంటున్నప్పటికీ సంక్లిష్టంగా ఉంటుంది. మరోవైపు ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే చికిత్సల కోసం ఎదురు చూసే ప్రజలను ఫేక్ వీడియోలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రభుత్వ సంస్థలు అప్లోడ్ చేసే వీడియోలకు వీటిలా ప్రజాదరణ రావటం లేదు. అయితే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నియంత్రించడం అంటే టామ్ అండ్ జెర్రీ ఫైటింగే అవుతుంది. ఎందుకంటే ఒకసారి వీడియో వైరల్ అయ్యాక సొంత ఛానల్ దాన్ని తొలగించినా వినియోగదారులు అలాంటి వాటిని పదే పదే అప్లోడ్ చేస్తూ ఉంటారు. కేవలం న్యూస్తో సంబంధం లేని సంస్థలు మాత్రమే తప్పుదోవ పట్టించే వీడియోలను అప్లోడ్ చేయటం లేదనే సంగతిని
నెటిజన్లు గుర్తుపెట్టుకోవాలి. వ్యూస్ కోసమో లేదా క్లిక్స్ కోసమో కొన్ని ప్రధాన మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను ఎంచుకుంటున్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే చాలాసార్లు ఈ వీడియోల్లో యూట్యూబ్ స్టార్లు వాగర్లు లేకపోవడంతో ఎక్కువ మందికి చేరువ కావటం లేదని, కొన్నిసార్లు ఇవి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఉండటం లేదని వివరిస్తోంది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.